కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై కావలి తెలుగుదేశం నేతలు ఇష్టారాజ్యంగా మాట్లాడితే సహించేది లేదని కావలి వైసీపీ దళిత నేతలు పేర్కొన్నారు. ఆదివారం కావలిలో విలేకరులతో వారు మాట్లాడుతూ తెలుగుదేశం నేతలు ఇష్టప్రకారం మాట్లాడుతున్నారని హెచ్చరించారు. పైడి హర్ష విషయంలో తెలుగుదేశం నాయకులు కావలి ఎమ్మెల్యేపై తప్పుడు ఫిర్యాదులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. అలాగే దగదత్తి మండలం ఉలవపాళ్ళలో జరిగిన సంఘటనపై వైసీపీ నేతలే స్పందించి మహేష్ నాయుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగిందని వివరించారు. ఎమ్మెల్యేపై తప్పుడు ప్రచారాలు తప్పుడు కేసులు ఫిర్యాదు చేస్తే అందుకు తెలుగుదేశం నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావలిపట్న వైసీపీ నేతలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అప్పుడు తమ్ముళ్ళు 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 అన్నాడు. 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా తమ్ముళ్ళు అంటున్నాడు. ఆయన వయసు ఎంత ఆయన మర్చిపోయినట్టుంది. ఆయన ఎనకుండా నాయకులారా దళితుల మీద అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద దొరికింది కదని చెప్పి తప్పుడు ప్రచారాన్ని చేసి తప్పుడు విధానాలు పెట్టించి తప్పుడు కేసులు పెట్టించి ఇట్లాంటి పప్పం గడుపుకోవాలని చూస్తే ఇదే పరిస్థితి మీకు కూడా స్తంభ విసది గుర్తుపెట్టుకోండి. ఏ నాయకుడైనా ఎవరైనా ఏది జరిగింది ఏది అనేది నిర్ణయించుకోవాలా. మేము చెప్తున్నాం ఇప్పుడు ఇంతమందిలో మహేష్ నాయుడు గురించి మా ఎమ్మెల్యే గారు కానీ మా నాయకులు కానీ ఒకటే చెప్పారు, అతన్ని కఠినంగా శిక్షించాలా, అతనికి సరైన శిక్ష పడాలా. ఎందుకంటే వాడెవరు దిక్కు లేకుండా ఐటీఐ చేసుకుంటూ పెట్రోల్ బంక్లో కూలి చేసుకోవడానికి వచ్చినట్టు పట్టడం అనేది అన్యాయంగా ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే ఆ విషయంలో రాజీ లేదు. ఎమ్మెల్యే గారు అందుకే అరెస్ట్ చేయమంటే కోర్టుకు పోతే కోర్టు పోలీస్ స్టేషన్లో బెయిల్ తీసుకోండి అని చెప్పి కోర్టు ఆదేశాల మేరకు అతనికి బెయిల్ ఇచ్చారే తప్ప వైఎస్ఆర్ పార్టీలో ఉండే ఏ నాయకులు కానీ ఏ కార్యకర్తలు కానీ ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేసే పనే లేదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం, ఖండిస్తున్నాం కదా అని చెప్పి ఏదో తప్పుడు కేసులు తీసుకొచ్చి ఎమ్మెల్యే మీద ఇచ్చి ఎమ్మెల్యే మీద కేసులు బుక్ చేయాలా, నాయకుల మీద కేసులు బుక్ చేయాలా అనే ప్రచారాన్ని కానీ చేస్తే అంతకు రెండు అంతలు మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. అందుకే చెప్తున్నాం తెలుగుదేశం నాయకులారా, కార్యకర్తలారా, తెలుగుదేశాన్ని అడ్డం పెట్టుకునే ప్రజా సంఘవాదులారా, కబడ్దార్. ఎందుకంటే ఎవరు ఎవరికంటే తక్కువేం కాదు. ఎప్పుడు కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అగ్రకులు ఉన్న పేదల వైపు వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది తప్ప ఎవరికో సంకలాకే పార్టీ మాది కాదు మీలాగా. అందుకని ప్రతి ఒక్కరూ ఈ విషయం మీద ఈ తెలుగుదేశం ప్రచారం మీద ఈ తెలుగుదేశం వేసే అపనిందల మీద ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులకు ప్రజా సంఘాలకు మేధావులకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు దళితుల మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నట్లు వలకపోస్తా ఉన్నారు. ఎక్కడ వాళ్ళ రాజకీయ పబ్బం కోసం దళితులను వాడుకోవడం ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి ఇక్కడున్న లోకల్ తెలుగుదేశం నాయకుల దాకా వాళ్ళకి పరిపాటు అయిపోయింది. ముఖ్యంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఏ చిన్న కార్యక్రమం జరిగినా దళితుల్ని బలి చేస్తూ ఉన్నారు, దళిత బిడ్డలను బలి చేస్తూ ఉన్నారు. దానికి ప్రజా సంఘాలు ముచ్చుకులో కొంతమందిని మీతో కలుపుకొని అఖిల పక్షాలు అండం వీరంతా కలిసి కావల్లో అరాచకాలు సృష్టిస్తామంటే ఇక్కడ ఎవరూ చూస్తూ ఊరుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ దళితుల మీద నిజంగా ప్రేమ ఉంటే ఇందాక సోదరులు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే హర్ష మీద రౌడీ షీట్ ఓపెన్ చేసినప్పుడు మీరంతా ఎక్కడ నిద్రపోయారు, ఎందుకు రాలేదు, అతను మందు తాగాడేనంటే దాన్ని అడ్వాంటేజ్కి తీసుకొని వాళ్ళ కుటుంబీకులతోటి ఎమ్మెల్యే గారి మీద తప్పుడు కేసులు పెట్టించేదానికి అతను నిజంగా అతనికి ఏదైనా నిజంగా ఇబ్బంది జరుగుంటే మీరే కారకులై ఉండేవాళ్ళు. ఇటువంటి తప్పుడు కేసులు పెట్టించేదానికి మీరు అరాచకాలు సృష్టిస్తాం, రాష్ట్రాల నుంచి రాయలసీమల నుంచి అదేవిధంగా మీరు అన్ని ప్రాంతాల నుంచి తెలుగుదేశం కార్యకర్తల్ని అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ గుంపు చేసి ఇక్కడ మేమేదో అరాచకం చేస్తామని చెప్పని మీరు పిలుపునివ్వడం ఇక్కడ అంతా తేలుస్తామని చెప్పడం నిజంగా ఇక్కడ ఎవరేం చేతులు గాజులు తొడుక్కొని లేరు. ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అటువంటి కావల్లో అరాచకాలు సృష్టించాలనుకుంటే మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి వస్తారో మేము ఎక్కడికి రమ్మంటే వస్తాం,
अराचका ऊरको मे प्रजास्वाम्युत मेदना दाखी एवरक अभ्यंतर उड़ी महेश नायडू मीद केस कटलेदा अट्रासीटी केस कटलेदा अतन मीद अमानुष्य प्रवर्ती प्रेस मीटी वैएस कांग्रेस पार्टी कार्यलय में चपलेदा एक्ना वनकोचारा दी राजकीय राजस्तर मे मैलेजील कोसम विषयानी भूतत्व में चूप्चि यह विधा चेयड़ों तक।